సిరీస్ మన వీడియోలో వచ్చి ఒక రైస్ కుక్కర్ గురించి చూడబోతున్నాము. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మీకు ఒక రైస్ కుక్కర్ గురించి చూపించున్నాను. దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి, అలానే బోల్డ్ ఎంతమంది కామెంట్స్ ఇచ్చున్నారు. సో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాకు ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఇలాంటి కుక్కర్ అని అడిగారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను తీస్తున్నాను. సో బేసిక్గా ఎవరైనా స్టార్చ్ రిమూవింగ్ రైస్ కుక్కర్ వీడియో కనుక చూడకపోయినట్లయితే నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ టైంలో మనం ఇలానే గంజి వాచుకున్న అన్నం తినేవాళ్ళం కదా, అలానే నేను చిన్నప్పుడు కూడా నాకు అమ్మ కూడా గంజి వాచి అన్నమే పెట్టేది, నాకు బాగా గుర్తుంది. తర్వాత మనకి ప్రెషర్ కుక్కర్స్ వచ్చి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అని మార్కెట్లో మొత్తం ఇలాంటివి రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సో నేను వాడుతున్న రైస్ కుక్కర్ వచ్చి ఈ రైస్ కుక్కర్. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను రోజు వాడుతూ ఉన్నాను. సో దీంట్లో నేను బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్, సింగిల్ పాలిష్ రైస్, ఇంకా వెజిటబుల్ బిర్యానీ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను. నాకు సోఫార్ చాలా హ్యాపీగా అనిపించింది, కంప్లైంట్స్ ఏమీ లేవు ఈ ప్రోడక్ట్ మీద. సో అలానే ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ నాకు ఇండియాలో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అని అడిగారనమాట. సో వాళ్ళ కోసం నాకు 2 ప్రొడక్ట్స్ నాకు అర్థమైందనమాట రీసెర్చ్ చేయగా. సో నేను అది కవర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో దానికన్నా ముందు స్టార్చ్ రిమూవింగ్ కుక్కర్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే పైన ఒక స్టీల్ ట్రే వచ్చింది సపరేట్గా, దీంట్లో గంజి కలెక్ట్ అవుతుంది. తర్వాత వచ్చి స్టీల్ పాట్ కుకింగ్కి. యాక్చువల్గా నేను స్టీల్ పాట్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నాను, రిమైనింగ్ అంతా ఎలక్ట్రిక్ కుక్కర్ ఫంక్షనాలిటీ లానే ఉంది. సో దీనికి నార్మల్గా రైస్ మనం వాష్ చేసేసుకొని తగినంత వాటర్ పోసి పెట్టుకొని పైన ఈ ట్రేని పెట్టేసేయాలి. సో స్విచ్ ఆన్ చేసుకొని చూపిస్తాను మీకు రైస్ ఎలా వచ్చిందో. సో దీనికి కంట్రోల్ ప్యానెల్లో చాలా ఫంక్షన్స్ అయితే వచ్చినాయండి. సో రైస్ కుక్ చేశాను కదా, చూడండి ఎలా వచ్చిందో. పైన ట్రేలో వాటర్ కలెక్ట్ అయిందనమాట, స్టార్చ్ కొంచెం క్లౌడీగా ఉంది కదా. ఇదేంటంటే నేను ఏ రైస్ని తీసుకున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాను దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంది. నేను అన్పాలిష్ రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ అన్నీ వాడుతూ ఉంటాను. రైస్ అయితే చాలా పొడి పొడిగా వస్తుందండి, అంటే తెలుస్తుంది అనమాట స్టార్చ్ లేదు ఈ రైస్లో అని నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. చూసారు కదా. సో మేము ఇక్కడ సింగపూర్లో ఉంటున్నాము. సో ఇక్కడ మాకు ఆన్లైన్లో కూడా Q10, Lazada, షాపీగా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా చాలా స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉన్నాయి, BHG, OG అండ్ ముస్తఫా సెంటర్లో కూడా. సో ఇండియాలో నేను రీసెర్చ్ చేయగా నాకు అర్థమైన ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసేసి స్ట్రెయిన్ ప్రెషర్ కుక్కర్ అనమాట. సో ఇది సిమిలర్ టు మన ప్రెషర్ కుక్కరే, దాదాపు అలానే ఉంటుంది మొత్తం. కాకపోతే ఇది స్టార్చ్ రిమూవింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేశారు అని అర్థమైందనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది డిట్టో ప్రెషర్ కుక్కర్, ఒక అడిషనల్ ఒక పైప్ ఉందన్నమాట స్టార్చ్ రిమూవింగ్కి. సో ఇది బేసిక్గా మనం రైస్ కుక్ చేసి ఆల్మోస్ట్ విజిల్స్ వచ్చి స్టీమ్ అది అయిపోయాక మనము అప్పుడు పైప్ రిలీజ్ చేసామంటే ఆ స్టార్చ్ అంతా కూడా మనకు ఒక కంటైనర్లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ నన్ను స్టీల్ పాట్ అవైలబిలిటీ కావాలి అని అడిగారు అనమాట. సో ఈ స్ట్రెయిన్ ప్రెషర్ కుక్కర్ అనేది స్టీల్లోనే అవైలబుల్గా ఉంది మీకు. సో ఇది దాదాపు 3,000 రూపీస్ to 4,000 రూపీస్ లోపు మనకు వచ్చేస్తుంది అనమాట ఈ స్ట్రెయిన్ ప్రెషర్ కుక్కర్. సో చెక్ చేయండి తప్పకుండా. అలానే సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసేసి మనకున్న ప్రెషర్ కుక్కర్నే మనము స్టార్చ్ రిమూవింగ్ ఆప్షన్కి చేంజ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ అడిషనల్ బకెట్ ఒక్కటి మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ అడిషనల్ బకెట్ ఒక్కటి మనం పర్చేజ్ చేసుకొని మన ప్రెషర్ కుక్కర్ లోపల పెట్టుకుంటాము. సో అప్పుడు ఏంటంటే స్టార్చ్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి స్టార్చ్ లేని రైస్ మాత్రం మనకు బకెట్లో మిగిలిపోతుంది. సో నాకు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది, ఎందుకంటే ఇది చక్కగా అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రెషర్ కుక్కర్స్కి అవైలబుల్గా దొరుకుతున్నాయి అన్నమాట మార్కెట్లో. స్టెయిన్లెస్ స్టీల్లో కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా స్టార్చ్ రిమూవింగ్ వద్దు అనుకుంటే, ఎందుకంటే కొన్ని రీసెర్చ్ ఏమో స్టార్చ్ ఉండాలి కొన్ని ఏమో రిమూవ్ చేయాలని అంటున్నారు, సో ఆ గొడవ ఏమి లేకుండా ఎప్పుడైనా మనం స్టార్చ్ రిమూవింగ్ ఆప్షన్ వద్దు అనుకున్నా కూడా మనం ఈ బకెట్ పెట్టకుండా ఉంటే అయిపోతుంది. సో ఇది చాలా చాలా మనకి మనకున్న ప్రెషర్ కుక్కర్ని మనం చేంజ్ చేసుకుంటున్నాము. సో ప్రస్తుతం నాకు ఈ 3 టైప్స్ ఆఫ్ కుక్కర్స్ నాకు అర్థమైనాయి అన్నమాట. సో నేను అనుకోవడం ఇండియాలో కూడా తప్పకుండా ఇలాంటి బ్రాండ్స్ ఆఫ్ కుక్కర్స్ అవైలబుల్ ఉంటాయి సూన్. అలానే బోల్డ్ అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ అన్ని బ్రాండ్స్ త్వరలోనే రిలీజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇన్ ఎనీ కేస్ నాకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కానీ కొత్త ప్రోడక్ట్ కానీ తెలిసినట్లయితే మన ఛానల్లో తప్పకుండా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతం అయితే ఈ ప్రొడక్ట్స్. సో ఇంకొక విషయం ఏంటంటే ఇలా వచ్చిన గంజిని మనము వేస్ట్ చేయాల్సిన లేదు, దాన్ని ఇంకొంచెం బాయిల్ చేసి పేస్ట్ లాగా చేసి మనం హెయిర్ పెట్టుకుంటే మంచిది అట్టుకుంటే మంచిది అని విన్నాను. ఇది సైంటిఫికలీ ప్రూవెన్ అంట. అలానే జపనీస్ అయితే ఎక్కువ మంది వాళ్ళ ఫేస్ క్రీమ్గా కూడా వాడతారు, అంటే ఇది బాగా బాయిల్ చేసి థిక్గా జెల్లాగా అయిపోయాక టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. సో నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాము. సో నెక్స్ట్ బ్లాగ్లో మాతో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అంతవరకు థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ బై బాయ్. అలానే నేను ఇంకో కుక్కర్ని ఈరోజు అన్బాక్స్ చేశాను, చూపిస్తాను మీకు. ఇది థర్మల్ కుక్కర్ అని ఉంది. థర్మల్ కుక్కర్ అంటే బేసిక్గా అంటే కరెంటుతో నాకు పని ఉండదు. అలానే స్టవ్ మీద కూడా చాలా తక్కువ టైము మనం కుక్ చేసి ఈ కుక్కర్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది అన్నమాట. అంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, కరెంటు అవసరం లేదు. నేను ఇది యూజ్ చేశాక మళ్ళీ మీకు చెప్తాను ఎలా ఉంది అని చెప్పి. సో ప్రస్తుతం అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి చాలా క్యూట్గా ఉంది ఇది చిన్నగా. పైన చాలా చిన్న ట్రీ వచ్చిందండి. ఇది ఐ థింక్ మోస్ట్లీ వెజ్ ఆర్ కర్రీ అనుకుంటాను. లోపల కూడా ఇది స్టీల్ అండి కంప్లీట్గా. అలానే మళ్ళీ లోపల పాట్ కోటింగ్ కూడా చక్కగా స్టీలే ఉంది. అలానే ఇదంతా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నార్మల్ స్టవ్ మీద కానీ, ఇండక్షన్ కానీ, మైక్రోవేవ్ కానీ ఏదైనా కుక్ అవుతుందని ఉంది. అలానే ఆ చిన్న టిన్కి కూడా అలానే వచ్చింది. మోస్ట్లీ ఐ థింక్ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే కర్రీ కూడా కుక్ చేయొచ్చు దీంట్లో. నేను అన్బాక్స్ చేశాను, కుక్ చేసి చెప్తాను మీకు తర్వాత.